ఎందుకంటే పర్సనల్గా వాళ్ళు తెలుసు కాబట్టి. అండ్ ఇట్స్ రియలీ సాడ్, బట్ అది పాన్ ఇండియా ఫిలిం అండ్ అన్ని లాంగ్వేజెస్లో ఇక్కడే కాదు ప్రపంచం మొత్తం రిలీజ్ అవ్వాలి. ప్రపంచం మొత్తం రిలీజ్ అయ్యి ఫుల్ ఫ్లెజ్డ్గా ఆడాలి ఆ సినిమా. ఇట్ డిజర్వ్స్ దట్. ఆ సినిమాకి అవసరం కాదు, ఇట్ డిజర్వ్స్ ఇట్ వాళ్ళు పడ్డ కష్టానికి. అండ్ అది ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితిలో కరెక్ట్ కాదు. అండ్ సేమ్ థింగ్ విత్ రాధేశ్యామ్, వాళ్ళు కూడా ఎంతో ఎంతో కష్టపడ్డారు ఎప్పటి నుంచో. అండ్ వాళ్ళకు కూడా సేమ్ పరిస్థితి పాన్ ఇండియా. అండ్ నిజంగా ఇట్ ఈస్ అ వెరీ అన్ఫార్చునేట్ ఇది వాళ్ళకి అది జరగటం. అండ్ ఎస్, అడ్వాంటేజ్ వచ్చిందా అది రేపు చూద్దాం రిలీజ్ అయిన తర్వాత. ఇంకా ట్రిపుల్ ఆర్ కాదు, రాధేశ్యామ్ కాదు, ఒమ్రికాన్ అనేది ఒకటి ఉంది. సరే, ఒమ్రికాన్తో పాటు మనకి ఇప్పుడు ఇష్యూ అనేది జరుగుతుంది కదా, సో దాని గురించి అంటే టికెట్స్ ఇష్యూ గురించి, సినిమా రిలీజ్ అవుతున్న టైంలో చాలామంది చాలా తమ సమస్యలు చెప్పుకుంటూ వస్తున్నారు. సో మీరు సినిమా స్టేజ్ మీద పొలిటికల్ ఇష్యూస్ మాట్లాడకూడదు, నేను మాట్లాడను. ఒక విషయం క్లారిటీ ఇవ్వండి నాగార్జున గారు, ఇప్పుడు మీ పాన్ ఇండియా కాకపోవడం వల్ల కాన్ఫిడెంట్గా రిలీజ్ చేస్తున్నారు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మీకు ఏపీకి ఇక్కడికి మీకు ఫైనాన్స్ అంటే కమర్షియల్గా ఆలోచిస్తే మీకు కొద్దిగా ఇబ్బంది కలిగి లేదండి? ఏమి ఇబ్బంది లేదండి, నాకేమీ ఇబ్బంది లేదు. మిగతా ప్రొడ్యూస్ నాకు ఇబ్బంది లేదు. ఓకే, అండ్ మీరు ఆ టికెట్ల రేట్ల పట్ల హ్యాపీగా ఉన్నారు? టికెట్ రేట్లు ఎక్కువ వస్తే కొంచెం ఎక్కువ డబ్బు వస్తాయి, బట్ ఇబ్బంది లేదు. ఇప్పుడు మా సినిమా, నా సినిమాకి ఇబ్బంది లేదండి.